మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను గాని నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరామ్, చేను పాడు చేసే చిట్టెలకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒక్కసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలకను కాదు బ్రహ్మనాయుడు, చిరుత పులిని. అయితే ఏమైంది, బోను సైజు పెరుగుతుంది. అమ్మో, డాడీ వస్తున్నారు, వెళ్ళి దాక్కుందాం పదా. అన్నపూర్ణమ్మ గారు. ఏమిటి అల్లుడు గారు? బిందు హరియరి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మీ కారు హార్న్ విని మీరు వస్తున్నారని భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. అలాగా, వాళ్లను రప్పించడం ఎలాగో నాకు తెలుసు. మై డియర్ చిల్డ్రన్, నన్ను చూసి దొంగలు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, కానీ మీరెందుకమ్మా భయపడ్డాం? ఏం లేదు అల్లుడు గారు, స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాట, మనం ఎందుకు అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి, కానీ హిందీలో మాత్రం కాస్త తక్కువ వచ్చాయని మీతో చెప్పడానికి భయపడుతోంది. దానికి ఎందుకమ్మా భయం? ట్యూషన్ పెట్టిస్తాను, ఈసారి హిందీలో కూడా ఫస్ట్ మార్కులు రావాలి. ఓకే ఓకే డాడీ. మరే హరికి డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. అలాగా, ఏం బొమ్మ వేశావు చూపించు. త్వరగా త్వరగా చూపించు. ఎంత బాగా వేశాడో నా తండ్రి. ఏం బొమ్మది? అమ్మ. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కరెక్టే పాప, ఊహ తెలియకముందే మీ అమ్మ నీకు దూరం అయినా, ఆమె ఊహా చిత్రాన్ని గీసి నువ్వు బహుమతి పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటో నాయన, ఈ పసిగందులు చూస్తుంటే పోయిన వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి నా కడుపు తరుక్కుపోతోంది నాయన. అన్నపూర్ణమ్మ గారు, నాయన పోయిన దగ్గర నుండి తల్లి తండ్రి నేనే అయి వాళ్ళని పెంచుకుంటున్నాను. అనుక్షణం మీరు ఇలా కన్నీళ్లు పెట్టి పోయిన వాళ్ళమ్మను గుర్తు చేసి పసిపిల్లల్ని బాధ పెట్టకండి. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? ఎక్కడి నుంచి బాబు టెలిగ్రామ్? తమ్ముడు రేపు వస్తున్నాడు. చిచ్చి, ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కుదుపు, పెట్టిన పెట్టి పెట్టిన చోట ఉండదు కదా. ఇదిగో, నువ్వెంత పెద్ద ఎస్పీ గారు తమ్ముడు అయినా నేను లీడింగ్ లాయర్ శివరామ్ గారు కూతుర్ని నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకోవద్దని నీకు లక్షన్నర సార్లు చెప్పాను. పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా, చెడుగుడు చెడుగుడు ఆడేస్తాను. అలాగా? నేను ఆడేస్తాను కబడ్డీ. అలాగా అయితే నేను ఒక ట్రిక్ వేస్తాను, సమాధానం చెప్తావా? పందెం ఏమిటి? పందెమా? ఓడిపోయిన వాళ్ళు
ఈ టికెట్ తీసి కిటికీ నుంచి బయటికి పారేయాలి. అలాగా ఇదిగో నా టికెట్ చెప్పు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పైరు చేరిస్తుంది, ఏమిటది? నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పాడు ట్రిక్ నేను చెప్పను. పాడు ట్రిక్ లేదు, గీడు ట్రిక్ లేదు, ఓడిపోయిన నొప్పి చెప్పేస్తాను. సరే ఓడిపోయాను చెప్పు. సరే చూడు, నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, ఫైర్ చేరిస్తుంది. నేను ఒప్పుకోను. ఒప్పుకోను అంటే ఒప్పుకోను. ఒప్పుకోవడం ఎదిగి పోడలేదు, ఓడిపోయావు. గట్టిగా ఏడు, గట్టిగా ఏడు. వస్తాడు టీజీ బాబు, ఇలా ఇస్తాడు గట్టిగా. ఏడు ఏడు. టికెట్ ప్లీజ్, టికెట్. రండి సార్, రండి, వెల్కమ్. ఇక్కడ అడగండి సార్ టికెట్. చూడండి సార్, మేమిద్దరూ ఒక చిన్న పందె వేసుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని. యూఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఓ పని చెయ్యండి, ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి. ఓడిపోయిన వాడు కిటికీలోంచి దూకాలని. మిస్టర్ జేటీ సర్కార్, దిస్ ఇస్ టూ మచ్. కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి. పెనాల్టీ కాదు, జైల్లో పెట్టండి. ఇదిగో ఆవి టికెట్. దిస్ ఇస్ త్రీ మచ్. మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళాడుకోండి, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగులతో కాదు. తీసుకోండి. యు ఆర్ చీటింగ్ మీ. చెప్పేనా నాతో పెట్టుకోవద్దని?